జై శ్రీరామండి. 19వ సర్క అరణ్యకాండ వాల్మీకి రామాయణం శూర్పణఖను విరూపను గావించిన రామలక్ష్మణుల మీదకి కృద్ధుడైన కరాసురుడు తన 14,000 మంది యోధులను యుద్ధమునకు పంపుట ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తడిసి విరూపమైన తన ముందు నేలపై పడి ఉన్న తన సహోదరి సర్పరూపకు దుఃఖస్థితిని చూసి కరాసురుడు పిగులు దుఃఖుడై ఆమెను ఇట్లా అన్నాడు. ఓ సోదరి, లెమ్ము, నీ స్పృహను చెత్త వైకుల్యమును వీడుము. నీ ముక్కు సేవులు కోసి నిన్ను ఇట్లా కుకృత రూపం చేసింది ఎవరు? ఇప్పుడే వివరంగా చెప్పండి. ఇతరులు చోలికే పట్టక ఒక చోట ప్రశాంతంగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమున అల్లత్రాజును వినోదముగా నేను తన వ్రెళ్లతో బాధించుతున్న ఆ మనగాడెవడు? ముందు వెనకలు ఆలోచింపక నన్ను చేరిన ఈ ముక్కు చెవులు కోసిన వాడు తన మెడకు తాను మృత్యుపాసం బిగించుకున్నట్లే అంతే కదూ. అతడు కాలకోట విషయం త్రాగినట్లే ఇంకా వాడు తన చావును తానే కొను తెచ్చుకున్నట్లే ఈ విషయం అతడు ఎరుగునట్లున్నది. ఓ సోదరి శూర్పణఖ, నీ బలప్రారాగం సాటిలేని నీ కామరూపిని ఎచ్చటైనను నిర్భయంగా సంచరింపగలదాను. అంతేకాదు మృత్యుదేవతో సమానురాలు. అట్టి నన్ను నిన్ను ఈ దుస్థితికి గురి చేసిన ఎవరు? నిన్ను ఈ విధంగా విరూపనుగా చేసిన ఆ మహావీరుడెవరు? దేన దేవ గంధర్వ జాతులకు చెందినవాడా, లేక మహాత్ములైన ఋషులతో కూడిన ఎవడవాడు? పాకాసురుణ్ణి చంపినవాడా, సహస్రాక్షుడు దేవతలతో ప్రముఖుడైన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవడును నాకు అప్రియము గూర్చుటకు సాహింపడు? ఈ లోకమున గట్టివాణి ఎవరిని నేను ఇంతవరకు చూడలేదు. శత్రువుల రూపము నట్టి నా బాణాపరంపర ద్వారా హంస నీటి తిగలే ఉన్న పానలను నేడే ఆ అపరాధి యొక్క ప్రాణమును చీల్చివేదును. ఓ సోదరి, నీకు తరివి తీరని నీ వెదగూర్చిన ఈ ఆ వీరుడు ఒక మిగిలి ఉండటం రణరంగం మిగులు వాడైన నా బాణాల చేత వాణి మర్మ ఆయుపట్టును ఛేదించదు. వాని శరీరం నుండి నురుగులు ప్రవహించడి వేడి రక్తముతో భూమి తన దాహము తీర్చుకొని కోరుచున్నది. యుద్ధరంగంలో నా చేతిలో మృతి చెందిన వీరుని యొక్క శరీరం కూడా విధులు పక్షులు గుమికూడి ఆ కబేల బరం నుండి మాంసకాండములను చీర్చుకొని సంతోషంతో తినగలవు. ఇక సమరభూమి ఎందు నా చేతికి చిక్కిన అక్రూరుని దేవతలు గంధర్వులు పిశాచులు రాక్షసులు మనకు వారు ఎవరు రక్షింపజాలరు? ఓ సోదరి, మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుగును. మిమ్మడ పరాక్రమం సాలిన నిన్ను ఈ దృష్టికి గురి చేసిన దుర్జనుడు ఎవరో తెలుపుము. కోపంతో రెచ్చిపోయిన సోదరుని మాటలు విని పిమ్మట ఆ శూర్పణ కన్నీరు గాచుచు అదంతా ఇట్లన్నది. ఓ సోదర, మన దండకారు ఇరువురు రాజకుమారులు చేరి వారు నవయువకులు, అంతేగా చక్కని రూపలావణ్యము గలవారు మిక్కిలి సుకుమారులు అయినను వాటి సాటిలేని బలపరాక్రమ గలవారు మరియు పద్మవారి విశాలమైన మనోహరమైన నేత్రము గలవారు. వారు వలకములను జింకజలం ధరించి ఉన్న కన్నమూల ఫలంలో వారి ఆహారం వారు జితేంద్రియులు తాపసులు ధర్మనిరతులు వారు దశరథ మహారాజు యొక్క కుమారులు అన్నదమ్ముల పేరు రోమ రామలక్ష్మి గంధర్వ రాజులు వలె వారు నిరూపమాన తేజమూర్తులు గొప్ప రాజసింహములు గలవారు. వారు దేవతలు మనుషులు తెలుపజాలరు. వారి చెంత నేను సన్నని నడుము గల ఒక మగవ చూసి తిని ఆమె నిండు జవ్వని చక్కని సుందరి వినవలాడుచు మొక్కు పిక్కు ఆభరణం ధరించి ఉన్నది. ఆ యువతి రక్షణ నిమిత్తం ఆ యువ వలన నేను ఒక దిక్కులేని దాని వలె పొరాట వలె ఇట్టి పరిస్థితి దురస్థితికి లోనైతే రణరంగంలో ఆ ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురకతో కూడిన ఆ రక్తములను ఆ కుటిలాత్మురాలు రక్తమును తన తరివి తీర త్రాగుచు కోరుచున్నాను. సోదర, ఆ ముగ్గురు యొక్క రుధిరమును రణరంగమును అందే తృప్తిగా జరుగుదను. ఇదే నా ఏకైక వాంఛ. దాని నీవు నెరవేర్చి తీరవలేదు. శూర్పణఖ వల్ల పలుకులు విన్నంత ఆ హరుడు మిగులు మండిపడి వెంటనే అతడు యముని వలె భయంకరులైన 14,000 మంది యోధులు చిరాముని యుద్ధమును పంపుచు వారిని ఇట్లే ఆశీర్వదించను. ఓ యోధురారా, ఇరువురు మానవులు పలు వలకములను జింక సర్పలను ధరించి శస్త్రధారములై భయంకరమైన దండకారిని వచ్చిచున్నారు. వారిలో ఒక తరుణీయగలరు. మీరు అతడికి వేరే దురాచారులైన ఆ యువకులని ఆ తరుణీ పరిమార్చుండి అప్పుడు నా సోదరైన ఈ శూర్పణఖ ఆ ముగ్గురి రక్తం త్రాగలరు. రాక్షసులారా, ఇదేనా సోదరి ఒక్క సోదరి కోరిక? ఇట్లు చేయటం నాకు మిగులు ఇష్టం. వెంటనే వెళ్ళి వారిపై మీ వరాక్రమం చూపి వారిని చంపివేడు. అప్పుడు నా సోదరి కోరిక తీరును. కరుడు ఈ విధంగా ఆదేశం పంపడం ఆ 14,000 మంది రాక్షస యోధులు ఆ శూర్పణఖ వెంటబెట్టుకుని గాలినే నెట్టబడిన మేఘములు పంచబడికి చేరి పిమ్మట ఆ రాక్షసులు మహాపరాక్రమశాలి శ్రీరాముని నిశ్చితమైన తన బాణములు ప్రయోగించారు. ఆయన మన వనగజములు మండుచున్న దిగ్విజయాలను ఎదుర్కొన్నట్లయినట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయింది. వాల్మీకి మధ్య విరుస్తున్న అధికారులు శ్రీమతి రాముని అయ్యన్న కారణ్యకాడ పత్రం సరిగ్గా సమాప్తం. జై శ్రీరాముడు.